ఆయన ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ డైలీ చూస్తూనే ఉన్నారు. మోహన్ బాబు గారి గురించి చెప్తారు, పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు, బాలకృష్ణ గారి గురించి చెప్తారు, చిరంజీవి గారి గురించి చెప్తారు, ప్రతి ఒక్కరి గురించి ఆయన చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఆయన కామెంట్స్ చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, మీరేమంటారు? మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు అన్నట్టు. అసలు అన్రీజనబుల్ అన్రీజనబుల్ రీజన్ లేకుండా ఎంతసేపు నాకు ఫోన్ చేసేవాళ్ళు యాక్చువల్లీ రాకేష్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ఒక టైంలో శ్రీరెడ్డి గురించి తమన్నా ఏమన్నా చేయాలమ్మా, మాట్లాడాలమ్మా, నాకు ఇంటర్వ్యూస్ చేయాలమ్మా, ఇంటర్వ్యూస్ ఇప్పచ్చమ్మా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు చెప్పమ్మా, నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను అంటే. ఇప్పుడు శ్రీరెడ్డి రాకేష్ మాస్టర్ని ఎప్పుడు ఏమనలేదు, చిరంజీవి గారు రాకేష్ మాస్టర్ని ఎప్పుడు, చిరంజీవి గారు ఎక్కడ ఈయన ఎక్కడ, ఆ విషయం తీసేసేయండి. చందమామకి ఇన్ను కుక్క కొన్నంత తేడా ఉంటది అనుకోండి. సో చందమామని కుక్కతో పోల్చలేం కదా. ఆయన అన్నప్పుడు నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నెంబర్స్ రాకేష్ మాస్టర్ కి ఇవ్వడం జరిగింది. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నీకు కూడా చెప్పినట్టున్నాను, రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ అంట తీసుకుంటావు. ఏంటంటే ఓన్లీ ఫేమ్, ఒక ఫేమ్ కోసం అని చెప్పేసి ఏదోటి అంటే కాంట్రవర్సియల్ గా. ఇప్పుడు శ్రీరెడ్డి ఒక టైప్ లో కాంట్రవర్సీ వల్ల బాగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. సో అదే ఇలా అదే వేలో ఈయన పాపం ఇప్పుడు అదే టాపిక్ తీసుకుని ఎవరిని పడితే తిడుతూ ఉండి ప్రతి ఒక్కరిని అసలు రీజన్ లేకుండా. రాకేష్ మాస్టర్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదేమో, చిరంజీవి లాంటి వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, రాకేష్ మాస్టర్ ఎవరో కూడా తెలియదేమో. అలాంటిది ప్రతి ఒక్కరి పేరు, ఒక్కరిని కాదు అసలు, రోజా గారిని గాని మహిళలని కాని ప్రతి ఒక్కరిని. ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ మరి సొంతంగా పెట్టుకున్నాడో లేకపోతే ఎవరు పెట్టించుకున్నారో, ప్రతి రోజు తాగేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు, అసలు అరిచేస్తున్నాడు, తలలు కొట్టుకుంటున్నాడు, గొడ్డలు దించుకుంటున్నాడు, అసలు టూ మచ్ అనమాట, టూ మచ్ గా కామెంట్ చేస్తున్నాడు. అసలు ప్రజలు కరోనా వైరస్ కి అల్లాడిపోతున్నారు. ఈ వైరస్ నుంచి ఎప్పుడు మనం బయటపడతామా, వైరస్ ఎప్పుడు పోద్దా అని చెప్పి దేవుడికి దర్ణాలు పెట్టుకుంటున్నారు. మాక్సిమం నేను కూడా ఎవ్రీడే నేను నాకు బాబాకి నా అల్లాకి నేను కంపల్సరీ దండం పెట్టుకుంటున్నాను. ఇది ఎప్పుడు పోతుందా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు ఆగిపోయి సంపాదన లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు, మంచి రోజులు రావాలని చెప్పి ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ నేను ప్రార్థనలు చేస్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ ముందెక్కడ జరుగుతుంది రాకేష్ మాస్టర్ కి తెలియట్లేదు కానీ, మరి ఆ సారా తాగుతాడో ఏం తాగుతాడో తెలియదు కానీ అదొకటి తాగేస్తున్నాడు, ఆ కెమెరా ముందు కూర్చుంటున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి ఒక ఫేమ్ అని ఒక పిచ్చితో ఈ రకంగా టార్గెట్ చేస్తున్నాడు. చాలా బాధ అనిపిస్తుంది మహిళలని. అట్లీస్ట్ ఇప్పుడు నేను శ్రీరెడ్డిని నేను అన్నానంటే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మా లీడర్ అని టార్గెట్ చేసింది కాబట్టి, సో నాకు తప్పక ఆ టైంలో నేను రెస్పాండ్ అయ్యాను అంతేనా. సో అది అయిపోయింది, అది అంతటితో అయిపోయింది. అన్రీజనబుల్ నేను ఎప్పుడు శ్రీరెడ్డిని కానీ ఎవరిని నేను టార్గెట్ చేయలే. అలా అసలు శ్రీరెడ్డి రాకేష్ మాస్టర్ ఏమనలేదు, శ్రీరెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు రాకేష్ మాస్టర్, రోజా గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, అమ్మా నువ్వు ఇంట్లో కూరలు వండుకో నువ్వు అది, అరే నువ్వెవరు ఆమె కూరలు వండుకుంటది, ఒక మహిళ తనకి పిల్లలు ఉంటారు, భర్త ఉంటది, ఒక ఫ్యామిలీ ఉంటది, ఇంట్లో కూరలు వండుకోకుండా వంటలు చేయకుండానే బయటకు ఇచ్చేస్తారు, ఆమె కూరలు వండుకున్నా ఎందుకు టెన్షన్, రోడ్డు మీదకి వచ్చినా ఏమన్నా టెన్షన్. మహిళలకి మహిళానికి గౌరవం లేకుండా పిచ్చి కుక్కలా మరుగుతూ ఉన్నాడు. కానీ చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా టైము, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే టైం కాదు రవి.